करोना विलयतांडम कारणंगा कुदेलैपोयिन भारत आर्थिक व्यवस्थनु तिरिगि गाडिलो पेट्टेंदुकु केंद्र प्रभुत्वं नरेंद्र मोदी गारु 20 लक्षल कोट्लतो आत्म निर्भर भारत अभियान पैकेजीनी ఈ నెల 12వ తారీఖు ప్రకటించినటువంటి మాట అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే మరి దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏ రంగాలకు ఈ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఉంటుంది అనేటువంటిది ఆమె అనౌన్స్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి నిన్న నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసినంటో ప్రధానంగా మరి చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు అనేక రకాలైనటువంటి ఊరట ఇవ్వడం జరిగింది. అలాగే కార్మికులు పనిచేసేటువంటి కార్మికులకి అనేక రంగాల్లో నిన్న అనౌన్స్ చేసినటువంటి ప్యాకేజీ ఊరట ఇచ్చినటువంటి మాట. కానీ రెండో రోజు ఇవాళ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన దాంట్లో ప్రధానంగా ప్రధాన రంగం అయినటువంటి వ్యాపార రంగం, వలస కార్మికులు, అలాగే వీధి వ్యాపారులు వీళ్ళకి ప్రధానంగా ఊరట కల్పించేటువంటి విధంగా ఈ కరోనా మూలంగా మరి దెబ్బతిన్నటువంటి వ్యాపార రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి మరి అనేక చర్యలు తీసుకున్నటువంటి మాట ఇవాళ అనౌన్స్ చేసినటువంటి ప్యాకేజ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఏదైతే నాబార్డ్ ద్వారా ఇచ్చినటువంటి రుణాలు 29500 కోట్ల రూపాయల్ని మరి రీఫైనాన్స్ చేశామని చెప్పారు. అలాగే కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డుల్ని మళ్ళీ కొత్తగా కార్డులు ఇస్తామని చెప్పారు. అలాగే అదనంగా 30000 కోట్ల రూపాయలు రుణాలు అందిస్తామంటం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పడం. అలాగే మరి రైట్ టైంలో కట్టినటువంటి రైతులకు వడ్డీ రాయితీ మే 31 దాకా ఎక్స్టెండ్ చేయటం, అనేక రకాలైనటువంటి మరి రైతులకు ఇచ్చినటువంటి మాట పరిస్థితికి. మార్చి నుంచి ఏప్రిల్ వరకు 63 లక్షల మంది రైతులకు 86000 కోట్ల రూపాయలు రుణం పంపిణీ చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కోసం రాష్ట్రాలకు 6700 కోట్ల రూపాయలు మరి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 4200 కోట్ల రూపాయలు మరి రిలీజ్ చేయడం జరిగింది. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు మొదటి నుండి కూడా సంపూర్ణ గ్రామీణాభివృద్ధి అంటే రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయనేటువంటి దాంతో రెండు సమపాళ్ళతో గ్రామీణాభివృద్ధి చేస్తున్నటువంటి మాట మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే ఇకపోతే వలస కార్మికుల విషయానికి వస్తే మరి రాష్ట్రాలకి గత 2 మాసాలుగా ఏదైతే ఇతర రాష్ట్రాల నుండి పన్నుల కోసం వచ్చి ఇక్కడ ఆగిపోయినటువంటి వలస కార్మికులకి వాళ్ళకి షెల్టర్స్ క్రియేట్ చేయడం కోసం కానీ భోజన సదుపాయాలు క్రియేట్ చేయడం కోసం రాష్ట్రాలకి 11000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ వలస కార్మికుల కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉన్నటువంటి డబ్బు వాడుకోమనేటువంటి వెసులుబాటు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ నాకు తెలిసి ఏ రాష్ట్రం కూడా ఈ షెల్టర్స్ వలస కార్మికుల షెల్టర్స్ కానీ లేకపోతే వాళ్ళ భోజన సౌకర్యం కానీ మరి చేసిన పరిస్థితి అయితే కనపడాలి. ఆఖరికి పేదవాడి కోసం ఇచ్చినటువంటి డబ్బు కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. ఈ వలస కార్మికులకి మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే చాలా చోట్ల వీళ్ళకి భోజన సౌకర్యాలు మరి కల్పించినటువంటి పరిస్థితి కానీ అలాగే నడిచెళ్తున్నటువంటి కార్మికులకు కూడా భోజనాలు కానీ మంచినీళ్ళు కానీ వాళ్ళకి చెప్పులు కొనిపెట్టేటువంటి కార్యక్రమం కూడా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే వన్ నేషన్ వన్ కార్డ్ మరి దేశంలో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో పీడిఎఫ్ సిస్టమ్
పీడిఎఫ్ ద్వారా మరి ఉచిత బియ్యం కానీ ప్రొవిజన్స్ కానీ పంచేటువంటిది భారతదేశంలో ఎక్కడి నుంచైనా ఏ షాప్ నుంచైనా తీసుకోవచ్చు అనేటువంటిది వెసులుబాటు కల్పించేదానికి ఈ సంవత్సరం ఆగస్టు నుంచి మరి అందుబాటులోకి వస్తుందని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే వలస కార్మికుల కోసం మధ్యలో తక్కువ ధరకే అద్దెలకు ఇచ్చేటువంటి గృహాలను కూడా ఇవ్వాలనేటువంటి పరిస్థితి. అలాగే స్ట్రీట్ వెండర్స్కి మరి వడ్డీలు లేని రుణాలు ఇవ్వాలి అనేటువంటి పరిస్థితి కూడా చేసినటువంటి పరిస్థితి. అలాగే మధ్యతరగతి ఆదాయ గృహ రుణాలపై వడ్డీ రాయితీ స్కీమ్ ఎక్స్టెన్షను మార్చి 21 వరకు కూడా ఎక్స్టెండ్ చేసింది. ఈ స్కీము 2017లో పెట్టినారు, 2020 మార్చితో అయిపోతుంది. 2020 మార్చితో అయిపోయేటువంటి స్కీమ్ని 2021 మార్చి వరకు కూడా ఎక్స్టెండ్ చేసి మధ్యతరగతి వారు గృహాలను కొనుక్కోవాలి అనేటువంటి ఒక కళ ఏదైతే ఉందో దానికి సహకారం కల్పించేటువంటి విధంగా ఈ స్కీమ్ ఎక్స్టెండ్ చేయటం అనేటువంటిది కూడా తెలియజేయాలి. అలాగే క్యాంపా ద్వారా ఉద్యోగ కల్పన కానీ ఈ రకంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళని చిన్న పరిశ్రమదారుల్ని మళ్ళీ భారతదేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మరి దానికి అనుగుణంగా ఈ దేశ ప్రజల యొక్క కళలు సాకారం చేసేదాని విధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా మరి నరేంద్ర మోడీ గారు ప్రపంచ చరిత్రలోనే 20 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని అనౌన్స్ చేస్తాం. మరి దానికి అనుగుణంగా ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు నిన్న ఇవాళ వారు అనౌన్స్ చేసినటువంటిది మధ్యతరగతి వారికి, పేదవారికి, చిన్న పరిశ్రమలకి, కార్మికులకి అందరికీ కూడా మరి మేలు చేసేటువంటి విధంగా ఉన్నది. దానికి హృదయపూర్వకంగా నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.